రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను గుర్తించి ఇంటి వద్దకు రేషన్ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని కల్పించిందని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా డోన్ ఎంపీడీఓ శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని నిత్యావసర సరుకులు మొత్తం కార్డుదారుల ఇంటి దగ్గరకు ఇచ్చే విధంగా మినీ ట్రక్కుల ద్వారా అందించనున్నామన్నారు. ఇందులో భాగంగా డోన్ మండలానికి సంబంధించి 27 ట్రక్కులను అందించిందని డోన్ రూరల్ కు 14 మినీ ట్రక్కులను అందించిందన్నారు. ఒక్కో ట్రక్కుకు 1400 నుండి 1800 రేషన్ కార్డుదారులకు ఒక నెల నిత్యావసర సరుకులు పంచే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జనవరి 20న ప్రారంభించామని ఫిబ్రవరి 1 నుంచి ప్రతి ఇంటి దగ్గరికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని అందజేస్తారని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాళ్ళ టయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇంటింటికి మీ తలుపు మీ డోర్ డెలివరీ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఏదైతే ఈ యొక్క రైస్ కార్డ్ ద్వారా రావాల్సినటువంటి సరుకులు మొత్తం మీకే ఇచ్చి ప్రోగ్రామ్ చేయడానికి కోసం మినీ ట్రక్కులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మినీ ట్రక్కులు మనకు 14 మినీ ట్రక్కులు రూరల్కు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మినీ ట్రక్కులు ఒక్కొక్క ట్రక్కుకు వచ్చేసి మినిమం 1400 నుంచి 1800 రేషన్ కార్డులకు ఒక నెలలో ఈ పంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా సులభతరంగా ప్రజలందరూ మీ పనులను మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండడం కోసం ఈ సమయాన్ని మీ యొక్క అభివృద్ధి కోసం వేరే దానికి వెచ్చించుకొని మీరు అభివృద్ధిలో పాటలో నడవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి 21వ తారీఖున ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. 1వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి ఇంటింటికి రేషన్ మీకు మీ ఇంటి దగ్గరికి వచ్చేసి వేస్తారని చెప్పేసి తెలియజేస్తూ నమస్కారం. డోన్ ఎంపీడీఓ, నా పేరు శ్రీనివాసరావు.